బట్టి అద్భుతమైనటువంటి రాణి రుద్రమ్మ చిత్రాన్ని చేయటం ఒక యోగం. ఆ యోగం ఇవాళ గోన గన్నారెడ్డి పాత్ర అన్నగారు వేయాలనుకున్నారు, జూనియర్ ఎన్టీఆర్ వేయాలనుకున్నాడు, బాలకృష్ణ గారు వేయాలనుకున్నారు, కానీ కుదరలేదు. కానీ ఈ రోజున అల్లు అర్జున్ ఆ పాత్ర చేశాడండి. రేపు మీరు చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కువ ఊరిస్తే మరీ ప్రమాదం అని నేను తక్కువ ఊరిస్తున్నాను. సినిమా రిలీజ్ అయినాక ఏప్రిల్ మాసంలో బహుశా సినిమా రిలీజ్ అవుతుంది, అప్పుడు చూడండి చిత్రాన్ని. గోన గన్నారెడ్డి ఈ చిత్రానికి వెన్నెముకాతను. అలాగే రాణా, రాణా ఆరడుగుల. ఇవాళ నుంచి రాణా అని పిలవద్దని, నేను రామానాయుడు గారని పిలుద్దామని ఆయన్ని, ఎందుకంటే తాతగారి పేరు పెట్టారు. ఆయన ఉండగా అతన్ని రామానాయుడు అని పిలిస్తే బాగోదని రాణా రాణా అన్నాము.